ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ నవరాత్రులలో ఇంకా ఎంజాయ్ చేస్తూ చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్గా వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ బ్లాగ్ అండి. మన వీడియో లేట్గా అప్లోడ్ చేసినా లేటెస్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బతుకమ్మ ఎలా రెడీ చేస్తున్నాను, మాసూరజ్లో వచ్చేసి బతుకమ్మ ఎలా ఆడుతున్నారనేది మీకు మొత్తంగా తెలిసిపోతుంది. మన తెలంగాణ ఫెస్టివల్ వచ్చేసి ఇలా గుజరాత్లో సూరత్లో మా దగ్గర ఆడారంటే చాలా స్పెషల్గానే ఉంటుంది కాబట్టి మిస్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇక ఆ రోజు మార్నింగ్ వచ్చేసి 6 కలాలు వేసేసి కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని కడుపులు పూజించుకొని తలస్నానాలు చేసి దేవుని దీపం ముట్టించుకొని ఇక వంట చేసి తిన్న తర్వాత ఇలా మధ్యాహ్నం వచ్చేసి బతుకమ్మ పేరవడానికైతే కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి గునుగు పువ్వు, తంగేడి పువ్వు, పట్టుకుచ్చు పువ్వు, పొద్దుతిరుగుడు పువ్వు ఇలా ఏ పువ్వులు దొరకవండి చాలా కష్టం. ఇక్కడ ఓన్లీ బంతి పువ్వులు, చామంతి పువ్వులే దొరుకుతాయి. అవి కూడా ఈ పండుగల సీజన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయండి. అవి కూడా చాలా రేటుగా ఉంటాయి. నేను వచ్చేసి తెల్లబంతి పూలు, ఇలా ఎర్రబంతి పూలు అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మన తెలంగాణలో దొరికినట్టుగా అన్ని పువ్వులు అయితే దొరకవండి. ఇక ఇంకొక విషయం చెప్పాలంటే నా చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో వచ్చేసి మా నాన్నమ్మ వచ్చేసి మార్నింగ్ 5 కల్లా లేపేసి మొత్తం గల్లీ వెంట తిరుగుతూ పువ్వులన్నీ తెంపుకొని రమ్మని చెప్పేది. అలా తెంపుకొని వచ్చేది చక్రం పువ్వులు కానీ, కనకాంబరాలు కానీ, మందారాలు కానీ, గన్నేరు పువ్వులు కానీ ఇలా చాలా రకాల పువ్వులు అయితే తీసుకొచ్చేది. ఎంగిలి పూల బతుకమ్మ ఇలా అయితే పేర్చేదండి మేము. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి 5 కల్లా అలా వాకిట్లో పెట్టేసుకొని చక్కగా ఆడుకొని ఫస్ట్ రోజు వచ్చేసి చెట్ల కింద పెట్టుకునే వాళ్ళము. ఇక లైన్గా 2nd, 3rd, 4th ఇవన్నీ రెగ్యులర్గా మార్నింగ్ లేవడం, పువ్వులు తీసుకురావడం, ఇలా బతుకమ్మ పేర్చుకోవడం, ఆడుకోవడం, ఆ తర్వాత రోజు నీళ్ళల్లో వేయడం, ప్రసాదాలు పంచిపెట్టుకోవడం. ఫస్ట్ రోజు వచ్చేసి చక్కెర పప్పు, 2వ రోజు వచ్చేసి నానబెట్టిన బియ్యం, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు ఇలా అటుకులు, 5వ రోజు ఇలా అన్ని ప్రసాదాలు చేస్తూ బతుకమ్మ అయితే చక్కగా ఆడుకునేదండి. పువ్వులు మాత్రం గల్లీ గల్లీ తిరిగి, ఇంటి ఇంటికి తిరిగి ఎవరికి తెలియకుండా పువ్వులైతే తెంపుకొచ్చేది. ఒక్కొక్కసారి అయితే మార్నింగే వాళ్ళతోటి తిట్లు కూడా పడేది, మీరే తెంపుకపోతే మేము ఎలా బతుకమ్మ పేర్చుకునేదాన్ని చాలా తిట్టేవాళ్ళు. అయినా కూడా మనం ఊరుకుంటామా, మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ వెళ్ళడం, అలా తెంపుకొని రావడం, బతుకమ్మ పేర్చుకోవడం, ఆడుకోవడం ఇలా రెగ్యులర్గా ఉండేది. ఆ తర్వాత మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ మమ్మల్ని తీసుకొని, మా అక్కను, మా తమ్ముళ్ళను అందరినీ తీసుకొని ఒక కత్తెర, ఒక సంచి తీసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళేది. ఎక్కడ చెట్లు బాగుంటాయో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ గునుగు పువ్వు కట్ చేసుకొని తీసుకొచ్చేది. అలాగే తంగేడు పువ్వు, పట్టుకుచ్చు పువ్వు ఇలా అన్నీ తీసుకొచ్చి మన సద్దుల బతుకమ్మ వరకు పట్టుకుచ్చు పువ్వును వచ్చేసి చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముద్దలు కట్టుకొని కలర్ సర్ది పెట్టుకునేది. ఇక సద్దుల బతుకమ్మ నాడు మార్నింగ్ 9:00 కూర్చొని పెద్ద పెద్దగా మా నాన్నమ్మ అయితే బతుకమ్మ పేర్చేదండి. ఈ బంతిపూలతోటి ఎంతండి చిన్నగా పేరుస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బంతిపూలతోటి ఎక్కువ పెద్దగా పేర్చినా కూడా అది ఉండదు కాబట్టి చిన్నగా అయితే పేరుస్తున్నాను. అసలు తెలంగాణలో ఇలాంటి బతుకమ్మ ఫెస్టివల్ ఇక్కడ జరగడం అంటేనే గ్రేటు. అది కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చక్కగా పెద్దగా చిన్నగా బతుకమ్మలు పేర్చుకొని వచ్చి సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి వచ్చేసి చక్కగా బతుకమ్మ అయితే ఆడుతున్నారు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ బతుకమ్మ పాటలతో పాటు గుజరాతీ ఆటైన గర్బా, దాండియా, దోరి ఇలా ఆటలు కూడా ఆడతారండి. చాలా వరకు బతుకమ్మ అనగానే అందరూ ఆడతారు, అది కూడా ఏజ్ వాళ్ళు ఆడతారు. ఇక ఇక్కడ గుజరాతీ మ్యూజిక్ పెట్టేసరికి పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు, ఇక చిన్నవాళ్ళందరూ ఆడుతూ ఉంటారు. చూసారు కదా ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో, పెద్ద బతుకమ్మతో పాటు తోడు బతుకమ్మ, చిన్న బతుకమ్మ కూడా అందరూ పేర్చుకొచ్చారు. చాలా బతుకమ్మలు వచ్చేసాయి. ఈ బతుకమ్మ ఫెస్టివల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా సూరత్లో కూడా అన్ని పండుగలు చాలా బాగా జరుపుకుంటారండి. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో మీకు అర్థమైపోయింది కదా, చాలా బాగుంటుంది ఇక్కడ కూడా పండుగ వచ్చేసి. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో మాతోటి మా నాన్నమ్మ గునుగు పువ్వు తెప్పించి, నార్మల్ పువ్వులు తెప్పించి డైలీ బతుకమ్మ పేర్చేది. గునుగు పువ్వుతోటి వచ్చేసి చిన్న చిన్న కట్టలతోటి పెద్ద బతుకమ్మ అయితే పేర్చేది. మా ఇంటి ముందే పెట్టుకొని చక్కగా ఆడుకునేది.
అప్పుడప్పుడు బతుకమ్మ పండుగకు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టయితే కూడా అక్కడ కూడా చక్కగా గునుగు పువ్వుతోటి పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే పేరుస్తారండి. అందరికీ ఆల్మోస్ట్ తెలంగాణలో బతుకమ్మ ఎంత పెద్దగా ఉంటుంది, గునుగు పువ్వుతోటి, తంగేడు పువ్వుతోటి, పట్టుకుచ్చు పువ్వుతోటి, ఇలా అన్ని రకాల పువ్వులతోటి బతుకమ్మలు అయితే హైలైట్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఏం తీసుకోలేదండి, నేను సద్దుల బతుకమ్మ రోజు కూడా వీడియో తీసి పెడతాను. చక్కగా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా వాళ్ళు పేరుస్తారు, ప్రైజులు కూడా తీసుకుంటారండి. ఇలా చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ జరుపుకునేది ఆ రోజులే వేరండి. మళ్ళీ అలాంటి రోజులు రావాలంటే మాత్రం కష్టమే. కాకపోయినా అప్పటి సాంప్రదాయాలు, ఇలా పండుగలు అయితే మర్చిపోకుండా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఇదే గ్రేట్ అనుకోవాలి. ఇక మన ఆడవాళ్ళం అయితే పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఇలాంటి నగలు చీరలు అయితే కట్టుకుంటామో లేదో తెలియదు, కానీ ఇలా సద్దుల బతుకమ్మ రోజు పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం ఆడవాళ్లకు. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి మా సూరత్లో బతుకమ్మ వ్లాగు. నెక్స్ట్ టైం సద్దుల బతుకమ్మ వ్లాగుతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.